దేశంలో కార్మికులు కర్షకులు ప్రజలపై బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను విడనాడి రక్షణ చర్యలు ప్రారంభించాలని విజయనగరం సిఐటియు జిల్లా అధ్యక్షులు నాయుడు డిమాండ్ చేశారు. ఆగస్టు 9న క్విట్ ఇండియా డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసనలు చేపట్టారు. ఆగస్ట్ 9న సిఐటియు ఇతర కార్మిక సంఘాలు అలాగే రైతు వ్యాపార కార్మిక సంఘాలు కౌల్ రైతు సంఘాలు కలిపి ఆందోళన చేస్తున్నాయి. ఆగస్టు 9 ఫిట్ ఇండియా దినోత్సవం అందులో భాగంగానే మరి ఈ రోజు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ రోజు భారతదేశంలో పరాయి పాలన పోయినప్పటికీ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. దీన్ని సిఐటియుగా ఇతర సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తాను. అధికారంలోకి రాక మునుపు కార్మికులకి రైతులకి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి గద్దెనెక్కిన తర్వాత ఈరోజు రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక చట్టాలన్నీ చేస్తుంది. ఇప్పటి స్వాతంత్రం వచ్చి నేటి వరకు కార్మికులకు అండగా ఉన్నటువంటి అన్ని చట్టాలని పూర్తిగా నాశనం చేసి కార్మికులు కర్షకులు రైతులు శ్రమ దోపిడీని పూర్తిగా పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చాలనే ఉద్దేశంతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉన్న చట్టాలన్నీ ఈరోజు నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్లమెంటు వేదికగా కార్మికులకి అనుకూలంగా చట్టాలు చేయాలి. దేశంలో ఈరోజు కార్మికుల పక్షాన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిలవాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకపోతే అవసరమైతే మరో జాతీయ సమ్మెకు కూడా వెనుకాడబోమని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చినటువంటి అన్ని హామీలు అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడతామని చెప్పేసి సిఐటియుగా ఇతర కార్మిక సంఘాల పక్షాన తెలియజేస్తున్నాం.